రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ఇరవై నాలుగు బుధవారం రోజున సూర్యోదయం ఉదయం ఆరు గంటల పద్నాలుగు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల యాభై రెండు నిమిషాలకు ఈరోజు సూర్యరాశి తుల ఇంకా చంద్ర రాశి మేషం ఈరోజు తిది పౌర్ణమి ముగింపు రాత్రి పది గంటల పదిహేను నిమిషాలకు ఆ తర్వాత పాఠ్యమి ప్రారంభం ఈరోజు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు అలాగే ఈరోజు ఆశ్వయుజ పౌర్ణమి ఇంకా వాల్మీకి జయంతి అలాగే ఈరోజు మీరాబాయి జయంతి కూడా ఈరోజు నక్షత్రం రేవతి నక్షత్రం ముగింపు ఉదయం తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాలకు ఆ తర్వాత అశ్విని ప్రారంభం ఎటువంటి దోషము లేనటువంటి అభిజిత్ ముహూర్తం ఈరోజు ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈరోజు అమృతకాలం ఉదయం ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి ఉదయం ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఈ రాహు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట నలభై రెండు నిమిషాల వరకు రోజు యమగండం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల వరకు ఈ రోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు మృచిక రాశి వృచ్చిక రాశి వారు ఈరోజు చేసేటువంటి వ్యక్తిగతమైన వ్యాపార సంబంధమైన ప్రయాణాలు మంచి ఫలితాలను ఇచ్చినప్పటికీ అవి మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చును కలిగించుతాయి ఆదాయ పరంగా ఈరోజు మీకు ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి అయితే ఈరోజు మీరు రోజువారీ ఖర్చుల నుంచి విముక్తి పొందుతారు ముఖ్యంగా ఒక ముఖ్యమైనటువంటి విషయానికి సంబంధించి మాత్రం ఈరోజు మీరు ఎక్కువగా ఆలోచనలను చేస్తారు వ్యాపార రంగానికి చెందినవారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీ వ్యాపార సంస్థలో ఈరోజు జరిగేటువంటి ఒక సంఘటన మిమ్మల్ని ఎక్కువగా ఆలోచింపచేస్తుంది దానికి సంబంధించి ఈరోజు మీరు కొద్దిగా దృష్టి పెడితే అది మీకు భవిష్యత్తులో ఆదాయ మార్గంగా లేదా మీ వ్యాపార ఉన్నతికి ఉపయోగకరంగా మారవచ్చు మీ ఉద్యోగ పరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది ముఖ్యంగా మీ ఉద్యోగానికి సంబంధించి ప్రతి విషయంలో కూడా మీ తోటి వారి యొక్క సహకారం మీకుంటుంది ఒక విషయంలో మాత్రం ఈరోజు మీరు త్వర త్వరగా పూర్తి చే అనేటువంటి ఆరాటంలో చిన్న చిన్న తప్పులు మాత్రం చేయవచ్చు ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మీ ఈ ఈరోజు మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు అలాగే వారితో కలిసి ఈరోజు మీరు కొన్ని కొత్త విషయాలకు సంబంధించి చర్చించుతారు ముఖ్యంగా మీ ఇంటికి సంబంధించి చేయవలసిన చిన్న చిన్న మార్పులు అలాగే ఇంతకుముందు చేయాలి అనుకుంటూ మీ ఇంట్లో చేయకుండా వదిలేసినటువంటి పార్టీకి సంబంధించిన విషయాలకు సంబంధించి ఈరోజు మీరు మీ భాగస్వామితో మాట్లాడుతారు మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు ముఖ్యంగా ఇప్పటి వరకు మీరు ఎవరితోనైతే ఏ విషయాలను అయితే పంచుకోవాలి అని అనుకున్నారు వాటిని మీ ఇష్టమైన వ్యక్తులతో ఈరోజు మీరు పంచుకుంటారు ముఖ్యంగా ఈరోజు మీరు మీ యొక్క ప్రతి ఫీలింగ్ని కూడా మీ దగ్గర వారి దగ్గర ఎక్స్ప్రెస్ చేస్తారు మీ ఇంటికి సంబంధించి ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు ఇంకా గతంలో మీరు చేసి వదిలేసినటువంటి ప్రతి పనిని కూడా ఈరోజు మీరు పూర్తి చేస్తారు అలాగే ఒక విషయంలో ఈరోజు మీరు కొన్ని కొత్త ఆలోచనలను అమలు పరుస్తారు ప్రతి విషయంలో కూడా ఈరోజు మీ కుటుంబ సభ్యుల యొక్క సహకారం ప్రోత్సాహం మీకు ఉంటుంది అలాగే ఇప్పటి మీ కుటుంబ సభ్యుల దగ్గర మీరు చెప్పకుండా రహస్యంగా ఉంచినటువంటి విషయాన్ని ఈ రోజు మీరు మీ కుటుంబ సభ్యుల దగ్గర వెల్లడి చేస్తారు ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు క్రీడ రంగానికి చెందిన వారు విజయాన్ని పొందుతారు ఈరోజు మీరు గతంలో కొన్న శ్రీస్కు సంబంధించి లాభాలను పొందుతారు కానీ నూతనంగా పెట్టుబడులను మాత్రం ఈరోజు మీరు పెట్టకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోవటం మంచిది ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి